హలో అండి, వెల్కమ్ టు జాహ్నీ వంటలు. ఈరోజు మన ఛానల్లో బియ్యం పిండితో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తానండి. మీకు ఎప్పుడైనా పప్పు నానబెట్టుకుని రుబ్బుకునే టైం లేనప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు బియ్యం పిండి ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి. మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండికి 1/4 కప్ వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదండి, బొంబాయి రవ్వ, ఆ రవ్వ తీసుకున్నాను. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, సన్నగా కట్ చేసుకున్న బీన్స్ 1/4 కప్, అలానే క్యాప్సికమ్ కూడా 1/4 కప్, మీడియం సైజ్ టమాటా 1 సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే మీడియం సైజ్ క్యారెట్ సన్నగా గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 1/4 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. మీ దగ్గర పెరుగు లేకపోయినట్లయితే కనుక ఈ పెరుగు ప్లేస్లో 1 నిమ్మకాయ పిండుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. మనం ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలానే కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి. నీళ్లు చూసుకుని పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం బ్యాటర్ కొంచెం పలచగా అనిపించిన 10 నిమిషాలు నానేసరికి కొంచెం థిక్ అవుతుంది. ఇలా అన్ని బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకుని 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర టైం ఉన్నట్లయితే కనుక 1 గంట వరకైనా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలో 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని జీలకర్ర కూడా కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1/4 చెంచా వరకు వంట సోడా కానీ లేకపోతే ఈనో కానీ యాడ్ చేసుకోవాలి. మీకు వంట సోడా ఈనో ఇవేమి వద్దనుకుంటే పిండిని 1-2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి కానీ లేకపోతే దోశపెనం కానీ పెట్టుకోవాలి. ఈ పెనం మీద హీట్ ఎక్కిన తర్వాత 1 చెంచా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండిని 1 గరిటె నుంచి 1.5 గరిటెన్నర వరకు వేసుకోవాలి. మీకు ఎంత థిక్నెస్ కావాలంటే అంత థిక్గా వేసుకోవాలి. వేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని 1-5 నిమిషాలు కాలనివ్వాలి. 5 నిమిషాలు కాలేసరికి చూడండి, చక్కగా కాలింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుని 2 సైడ్లు ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. మీకు ఈ దోశలు బాగా క్రిస్పీగా కావాలనుకుంటే మరొక చెంచా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ తక్కువ యూజ్ చేయాలని చెప్పి కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇలానే రెడీ చేసుకున్న పిండి మొత్తం ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్ పిండి 1/4 కప్ రవ్వ 3 మెంబర్స్కి అయితే చాలా ఈజీగా సరిపోతుందండి. ఇవి రెగ్యులర్గా మనం చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ దేంతో తిన్నా చాలా సూపర్గా ఉంటాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా నైట్ డిన్నర్లో కూడా తినొచ్చండి. ఎలా తిన్నా చాలా సూపర్గా ఉంటాయి. చూసారు కదా ఎంత తక్కువ టైంలో ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.